ప్రైజ్ లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను మీ పాస్టర్ సిఎన్ రావుపాల్, రైజ్ అండ్ షైన్ చర్చ్. 365 అనుదిన ధ్యానములలో భయపడకూడి అనే ఒక శీర్షికను బట్టి మనము 365లు ప్రతిరోజు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము భయపడకూడి అనే ఒక వాక్య సందేశముల ద్వారా భయపడుతున్న మిమ్మల్ని అందరినీ బలపరచాలని దేవుడు సెలవిచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయములో, కలవరంలో, దిగులులో, చింతలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతాడు. ఈ దినము ఈ సందేశం వినిచిన నా సహోదరుడా, సహోదరి, ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇది మేలుకరంగా నీ జీవితంలో ఉండబోతుందని నేను దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 365 దినములు కూడా ప్రభు మాట్లాడుతున్నాడు, భయపడకూడి, ఏ విషయంలో భయపడకూడదని. ఈ ఉదయకాల సమయంలో లూకాసువార్త 8వ అధ్యాయము 50వ వచనం ద్వారా మనము బలపరచబడదాం. లూకాసువార్త 8వ అధ్యాయము 50వ వచనం. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. దేవునికి స్తోత్రం. ఈ సందేశం వినుచున్న నీవు ఏ విషయంలో భయపడుతున్నావు, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. జస్ట్ బిలీవ్, బిలీవ్. దేవుడు నీ అందు విశ్వాసమును కోరుతున్నాడు. నువ్వు నీకు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి భయపడడం కాదు, కానీ దేవుడు ఆ సిచ్యువేషన్లో దేవుణ్ణి నమ్మాలని, నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అని చెప్పి మరియతో చెప్పిన దేవుడు నీతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సందర్భంలో ప్రభు ఈ యొక్క మాట తెలియజేస్తున్నాడని చూసినప్పుడు మనం ఇక్కడ యాయిరు అనే ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు. సమాజ మందిరానికి, ఒక పెద్ద సంగమునకు అధికారతడు. అతనికి పేరు యాయిరు. ఆ అతనికి ఒక కుమార్తె ఉన్నట్టుగా మనం చూడవచ్చు. 12 సంవత్సరాల ఒక కుమార్తె ఉన్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడే 8వ అధ్యాయము మనము లూకాసువార్త 41 నుంచి మనం కొన్ని వచనాలు చూస్తే మనము అర్థమవుతుంది. 41-42 చదువుతున్నాను. అంతటా, ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమలాడుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 సంవత్సరాల కూతురు, ఒక్కతే కూతురు, ఇంకెవరు లేరు అతనికి. కానీ అతడు సమాజ మందిరపు అధికారి, ఒక్కతే కూతురు చావ సిద్ధంగా ఉన్నది. ఆ చావ సిద్ధంగా ఉన్న కుమార్తె నిమిత్తం ఒక అధికారి, సమాజ మందిరపు అధికారి యేసు పాదముల మీద పడ్డట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం. వచ్చి యేసు పాదముల మీద పడి, అవునండి, ప్రభును వేడుకోవాలి. నీ యొక్క కష్టంలో, నష్టంలో, బాధలో మంది కాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి నీ ఏడు పంతు చెప్పుకుంటే వాళ్ళు నిన్ను ఇంకా చూసి హేళనగా చూస్తారు. కానీ నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే ఎవరు చూడరు. ప్రభు నీ పాదాలను, ఆయన పాదాలను త్రోసివేయడు. చూడండి, ఆయన పాదాల మీద పడితే ఆయన ఎంత మాత్రం నిన్ను త్రోసివేయడు, నీ కార్యం సఫలము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 12 ఏండ్ల కుమార్తె, ఒకతే కుమార్తె గురించి వచ్చి యేసు పాదముల మీద పడి మిగుల బతిమలాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అత ఆ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి, ఆ సమాజ మందిరపు ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వచ్చేసి ఏమని చెప్తున్నారంటే, 49వ వచనంలో ఇక్కడ ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టకు అని చెప్పేసి సమాజ మందిరపు అధికారితో చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఆయన కృంగి కృషించిపోవాలి, అయిపోయింది అని అనుకోవాలి. కానీ భయపడలేదు, భయపడకుండా విశ్వాసంతో మళ్ళీ యేసుప్రభు దగ్గరకు వస్తున్నాడు. అప్పుడు యేసు ఆ మాట విని, చనిపోయినది అని చెప్పేసి ఆ దాసుడు వచ్చి సమాజ మందిరపు అధికారికి చెప్పినప్పుడు యేసు ఆ మాట విన్నాడు. వినేమంటున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. నువ్వు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. నమ్ము, జస్ట్ బిలీవ్, నీ కుమార్తె బ్రతుకుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక.
దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఈ యొక్క సమయం చూస్తూ ఈ యొక్క సమయంలో సందేశం వినిచున్న మా ప్రియులతో ప్రభు సెలవిస్తున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుమని చెప్పేసి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క నమ్మక మాత్రం ఉంచుమని చెప్పేసి చెప్పి ఏం చేసినాడంటే 53వ వచనంలో చూస్తే, ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహాసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను, గనుక వెంటనే ఆమె లేచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు వచ్చేసరికి అక్కడ చనిపోయిన సందర్భాన్ని ఆ సందేశాన్ని విని అనేక మంది వచ్చి ఏడుస్తూ ఉన్నారు, గొల్లు చేస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే వారి మధ్యలోనికి వెళ్ళి చెప్తున్నారు, ఆయన చనిపోయిందిగా ఈయన వచ్చి ఏమో చేస్తాడట అని చెప్పేసి అపహాస్యం చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఆయన వారిని అందరూ కూడా పక్కన పెట్టేసి పక్కకు జరిపి ఆయన వెళ్ళేయమంటున్నాడంటే ఆ చిన్నదాని చెయ్యి పట్టుకున్నాడు. పట్టుకొని లెమ్మని చెప్పి చిన్నదాన లెమ్మని చెప్పగా ఆ చిన్నది లేచినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నాడు చేసిన కార్యములు నేడు కూడా చేయగలడు. ఆయన శక్తిలో ఏలాంటి లోపం లేదు, కానీ మనలోనే నీలోనే లోపం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగు. నువ్వు భయపడుతున్నావా? భయపడకు, ముందుగా భయపడకుండా నమ్మిక మాత్రం ఉంచు. దేవుడు కార్యం చేస్తాడని మనం విశ్వసించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 11:6 వచనంలో మనం చూసినట్లయితే, మనము విశ్వాసంతో మనం ఆయనను ఆయన యుద్ధకు రావాలని చెప్పి ఇక్కడ చూడండి 11:6 హెబ్రీ, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. నువ్వు విశ్వాసంతో రావాలి, విశ్వాసం ఉండాలి. దేవుని యుద్ధకు వచ్చేవాడు విశ్వాసంతో రావాలి, దేవుడు ఉన్నాడని నమ్మకంతో నువ్వు రావాలి. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన ఉన్నాడని నమ్మాలి. తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని విశ్వ నమ్మవలెను గదా. తను వెతుకువారు, దేవుని దగ్గరకు వచ్చి నువ్వు దేవుని దగ్గర నుంచి ఫలము పొందుకుంటావని, ఫలము దయచేస్తాడని, నేను ఇక్కడి నుంచి తప్పకుండా అద్భుత ఆశ్చర్య కార్యం పొందుకుంటానని విశ్వాసంతో రావాలి, వచ్చి పొందుకోవాలి, పొందుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నమ్మాలి నువ్వు, అందుకనే నమ్మాలి మనం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభువు సెలవిస్తున్నాడు. నమ్మకుండా అపనమ్మకంతో నువ్వు ఉన్నావంటే నువ్వు ఏమీ పొందుకోలేవు. దేవునికి స్తోత్రం కలుగు. నువ్వు భూమి ఆకాశంలో సృష్టించిన సర్వశక్తి మంతుడైనటువంటి దేవుని యొక్కకు వస్తున్నావు. వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడు నువ్వు అద్భుత కార్యాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ యొక్క యాయిరు సమాజ మందిరపు అధికారి, నీకు అంత సీన్ కూడా లేదు, నువ్వు అధికారి కానే కాదు. చెప్పుడు మాటలే వింటాం, కానీ దేవుడు కార్యములు చేస్తాడంటే నమ్మవు. కానీ ఆయన విశ్వసించినాడు. విశ్వసించి యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఇప్పుడు అనేక మంది రమ్మంటే రావట్లేదు. దేవుడు అంటే దేవుడే నా దగ్గరికి రావాలి, నువ్వే దేవునివి అయిపోయాను. దేవునికి స్తోత్రం కలుగు. కొంతమందిని చూడవచ్చు అలాగ, ఆ దేవుడు నాతో మాట్లాడాలి, నీతో ఎందుకు మాట్లాడతాడు? ఉదయం లేచిన దగ్గర నుంచి వెళ్ళి నోరు తెరిస్తే ఇష్టం వచ్చినట్టు బూతులు, చెడ్డ అలవాట్లు, భ్రష్టమైన బ్రతుకు, అలాంటి వారితో దేవుడు మాట్లాడతాడా? నెవర్. హీ నెవర్ స్పీక్ సచ్ ఎ పీపుల్. మనల్ని మనం తగ్గించుకొని దేవుని యుద్ధకు వచ్చి ప్రభు నాకు సహాయం చేయమని చెప్పేసి అన్నప్పుడు ఆయన చేస్తాడు. ఈ యొక్క సమాజ మందిరపు అధికారి వచ్చినాడు. యేసు ప్రభువును వెతుక్కుంటూ ఆయన ఎక్కడ ఉన్నాడు అని చెప్పి తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చినాడు. వచ్చి అడుగుతున్నాడు, నాకు ఒకగానొక కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది, దయచేసి నువ్వు వచ్చి బ్రతికించమని. అప్పుడే మళ్ళా దాసుడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టద్దు అని అన్నప్పుడు అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. జస్ట్ బిలీవ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మాలండి. క్రైస్తవ జీవితం అంతా కూడా, విశ్వాస జీవితం అంతా కూడా విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండలేము. కాబట్టి విశ్వసించేవాడు కలవరపడడు, కలవరపడేవాడు విశ్వాసం ఉంచడు. నువ్వు భయపడుతున్నావా? నువ్వు విశ్వాసం ఉంచుతాడు లేదని. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, విశ్వాసం ఉన్నదా లేదని వారిని చూస్తేనే వారిని ఒక మాట అడగగానే మనము తెలియజేయవచ్చు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరకు వస్తారు కానీ విశ్వాసం ఉండదు. కొంతమంది అనేక మంది నొప్పులతో వస్తారు, వృద్ధులు వస్తారు, వృద్ధులు వచ్చి మోకాల నొప్పులు, నడుము నొప్పులు అని. ఏమైందమ్మా అంటే ఇక వారు చెప్తారు, 15 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కూసుంటే లేవరాదు, లేస్తే కూర్చోరాదు అని చెప్పేసి ఆ నొప్పిని గురించి ఒక అరగంట చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎవరి దగ్గరకు వచ్చినావు అనేది వారు
విశ్వసించారు. సర్వశక్తిమంతుడైన దేవుని యొద్దకు వచ్చాను, నేను ప్రార్థన చేయించుకుంటున్నాను, దేవుని దాసుడు ప్రార్థన చేస్తున్నాడు, ఇప్పుడు నేను స్వస్థత పొందుకుంటున్నాను, ఆ అద్భుత ఆశ్చర్యకరంగా నా నొప్పుల నుండి, నా రోగం నుండి, నా వ్యాధి నుండి, నా క్యాన్సర్ నుంచి వెళ్ళి, నా కరోనా వైరస్ నుండి, మరణం నుండి నేను తప్పింపబడుతున్నాననే విశ్వాసం ఉంచాలి. నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు కలవరపడవు, విశ్వాసం లేకపోతే కలవరపడిపోతా అంట. అనేక మంది డాక్టర్ల మాటలు నమ్ముతున్నారు. ఓకే, డాక్టర్ల మాటలు నమ్మద్దని నేను అనను, కానీ డాక్టర్లు ఈ మధ్య భయపెట్టించడం ఎక్కువ అయిపోయింది. భయకంపితమైనటువంటి మాటలు, అప్పటి వరకు మంచినే ఉంటారు, డాక్టర్ దగ్గర పోగానే షివరింగ్ వచ్చేస్తుంది, భయంతో బిక్క చచ్చిపోతున్నారు. వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు, భయంకరంగా వారు వణికిపోతున్నారు, కలవరపడుతున్నారు, దిగులు పడుతున్నారు, చింతిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బాగు చేసేవాడు డాక్టర్, భయపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపెట్టించే ఆ సందర్భాలలో ప్రభు అంటున్నాడు, భయపడకుడి, దేవునికి స్తోత్రం కలుగ. భయపడుతున్న నీతో ప్రభు చెప్తున్నాడు. ఆనాడు యాయిరు కుమార్తె చనిపోయినా కూడా తిరిగి బ్రతికించిన దేవుడు. ఈరోజు ఏ స్థితిలో నీ పరిస్థితి ఉన్నదో, ఏ మరణావస్థలో నీ పరిస్థితి ఉన్నదో, నీ సర్కమ్టెన్సెస్ ఉన్నదో, నీ సిచ్యువేషన్స్ ఉన్నదో, ఏది ఉన్నదో, కానీ దేవుడు దాన్ని తిరిగి బ్రతికించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 17వ అధ్యాయం, నువ్వు మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక 17వ అధ్యాయం ఇక్కడ చూడండి 20వ వచనం. అందుకు ఆయన, మీ విశ్వాసము అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. దేవునికి స్తోత్రం కల. కొండ లాంటి సమస్య ఉన్న దాన్ని విశ్వాసంతో ఏం చేయాలంట, ఆ కొండను చూసి, అంటే సమస్యను చూసి, ఆ సమస్యను వెళ్ళి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళమంటే అది వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. అవిశ్వాసముతో కాదు. దేవునికి మహిమ కలుగునుగా. ఉదయకాల సమయంలో ఏ ఒక్క అల్ప విశ్వాసములో, అవిశ్వాసములో, అనుమానములో ఉన్నావో ప్రభువా నాకు సహాయము దయచేయి అని చెప్పేసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి విశ్వాసాన్ని పొందుకొని దేవుని యొద్దు నుండి గొప్ప గొప్ప కార్యాలను పొందుకోవాలని, అద్భుత ఆశ్చర్య కార్యాలను పొందుకోవాలని దేవుని నామములు మీకు తెలియజేస్తూ దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ నువ్వు నమ్మకత్వాన్ని, నువ్వు నీ విశ్వాసతను నువ్వు తెలియజేసినప్పుడు దేవుడు తన విశ్వాస్యతను నీకు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఈ సందేశం విన మా ప్రియులను తండ్రి నాయన ప్రభా, మీరు భయపడకుడి, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచమని సెలవిచ్చిన మీ గొప్ప వాక్యమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. లూకాసువార్త 8:50లో మీరు సెలవిచ్చిన ఈ మాటను బట్టి తండ్రి మా ప్రియులను అందరినీ బలపరిచినందుకు వందనాలు. ఏ భయంలో ఉన్నారో తండ్రి నేను ప్రతి విధ భయం నుంచి వారిని తప్పించి విడిపించి దీవించి ఆశీర్వదించి ప్రతి విధమైన కలవరమును కొట్టేసి మీ అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశం ద్వారా మీ ప్రియులను తండ్రి హెచ్చింపచేసి దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ప్రియులైన వారికి ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి దేవుని దీవెనలను పొందుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.